హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు April 20, 2021 హిందీలోని ఏటో రోజు చూద్దాం. ఈ వీడియోలో ఇక్కడ భయం ఉంది. ఈ వీడియోని మీరు చివరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎవరుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల ముందు హిందూ పేపర్ కావచ్చు, వకాబులర్ వర్డ్స్ అనేవి పొందొచ్చు అనమాట. ఈ డిస్క్రిప్షన్లో నేను ఫోన్పే గూగుల్ పే నెంబర్లు అనేవి ఇస్తున్నానండి. నా సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి మీరు డొనేట్ చేయాలంటే డొనేట్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సేవింగ్ లైఫ్స్. అంటే సేవింగ్ లైఫ్స్ అంటే ఏంటంటే, ఏవైతే జీవితాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడాలి, అంటే మరణాలు తక్కువ చేయాలి. లైఫ్స్ అంటే ఏంటి, చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గించాలి, అంటే మరణాలకు సంభవించకుండా చూడాలి అని చెప్తున్నారు. ఇండియా మస్ట్ క్విక్లీ ఇంప్రూవ్ హెల్త్ ఫెసిలిటీస్ టు బీ ఏబుల్ టు ప్రివెంట్ డెత్స్. సో మన భారతదేశం ఏం చేయాలి, తమకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య ఆరోగ్యపరమైనటువంటి ఏవైతే సౌకర్యాలు ఉంటాయో వాటిని బాగా పెంచాలి. దేనికోసం, ఈ యొక్క మరణాలు ఏవైతే ఉన్నాయో ఆ మరణాలు సంభవింపకుండా నిలుపుదల చేయడం, ప్రివెంట్ అంటే నిలుపుదల చేయడం కోసం ఈ యొక్క భారతదేశం అనేది తన యొక్క ఆ సౌకర్యాలు పెంచుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఆఫ్టర్ పెయిన్ఫుల్లీ నెగోషియేటింగ్ న్యూమరస్ హర్డిల్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ వేవ్ దట్ పీక్ ఇన్ మిడ్ సెప్టెంబర్ లాస్ట్ ఇయర్, ఇండియా అపియర్స్ టు హ్యావ్ ల్యాండ్ లిటిల్ యాజ్ ఏ మోర్ ఫెరోషియస్ సెకండ్ వేవ్ ఈజ్ రేంజింగ్ ద కంట్రీ. సో ఇప్పుడు మనకు ఫస్ట్ మనకు ఏంటి అంటే, ఈ యొక్క అంటే చర్చలు అనమాట, చర్చలు కావచ్చు లేకపోతే నెగోషియేషన్స్ అనమాట, సంధి చేయడం కావచ్చు. సో అంత బాధాకరమైనటువంటి అంశాలు అనేవి మనకు లాస్ట్ ఇయర్ 2020 మిడ్ సెప్టెంబర్లో ఈ వ్యాధి అనేది తీవ్రంగా ఉందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఏంటి, చాలా కాలం తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ అనేది చాలా భయంకరంగా ఫెరోషియస్ అనమాట, అంటే క్రూరంగా, ఫెరోషియస్ అంటే క్రూరంగా అనమాట, క్రూరంగా మన భారతదేశం మొత్తాన్ని, కంట్రీ మొత్తాన్ని కూడా ఏది నిండిపోయింది, అంటే రావేజ్ అంటే ఏంటి, ఒకసారిగా పెరిగిపోయింది అనమాట, క్రూరంగా పెరిగిపోయింది అనమాట. ప్రీసియస్ టైమ్ వాజ్ వేస్టెడ్ బిఫోర్ క్రిటికల్ ఫెసిలిటీస్ బిగాన్ టు బి స్కేల్ అప్ టు మీట్ ద డిమాండ్స్ ఆఫ్ ద సెకండ్ వేవ్ దట్ ఈజ్ యాక్సలరేటింగ్ ఎట్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ పేస్ లీడింగ్ టు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ బీయింగ్ ఓవర్వెల్మ్డ్. ద నెంబర్ ఆఫ్ డెత్స్ షోస్ ఏ షార్ప్ గ్రోత్ ఆఫ్ 10.2%. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో, ఈ యొక్క కరోనా ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత కొంతవరకు మనకు బ్రేక్ అనేది ఏర్పడింది. దీనికి సంబంధించి కరోనా కారణంగా అంటే ఈ యొక్క కేసుల సంఖ్య అనేది తగ్గిపోయింది. ఆ సమయంలో మన వాళ్ళు ఏం చేసి ఉండాలా, దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో క్రిటికల్ ఫెసిలిటీస్ అనేవి వాటి యొక్క డిమాండ్ అంటే వాటిని బాగా పెంచుకొని ఉండాలి. కానీ అలా పెంచకుండా మామూలుగా సర్వసాధారణంగా పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఇప్పుడు ఏమైంది, సెకండ్ వేవ్లో కూడా వేగం అనేది పెరిగిపోయింది అనమాట. ఇది ఎలా ఎంత వేగంగా పెరిగిపోయిందంటే అన్ప్రెసిడెంట్ అనమాట. ఇంత ముందు సంభవించినంత వేగంగా ఇప్పుడు ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది అనమాట. ఇప్పుడు దీని కారణంగా ఏంటంటే, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆ ఓవర్వెల్మ్డ్ అనమాట, అంటే మించిపోయినాయి అనమాట. ఇప్పుడున్న పరిస్థితుల కన్నా చాలా ఎక్కువగా, అంటే ఇప్పుడున్న పరిస్థితులు రోగాలకు సంబంధించిన వాటికన్నా కానీ ఆ బెడ్లు కావచ్చు, వెంటిలేటర్లు కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అవన్నీ చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క మరణాల సంఖ్య కూడా ఒకసారిగా 10.2% అనేది పెరిగిపోయింది అనమాట. ఏ మేడ స్క్రాంబుల్ ఫర్ హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్స్, వ్యాక్సిన్స్ అండ్ ఈవెన్ ఏ క్విక్ ఫినరల్ ఆర్ విట్నెస్డ్ ఇన్ మెనీ సిటీస్. సో ఇప్పుడు ఏంటి, అందరూ కూడా ఏంటి అంటే ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి ఏది వృద్ధి పొంది, స్క్రాంబుల్ అంటే వృద్ధి పొంది అనమాట, వృద్ధి పొందిన హాస్పిటల్ బెడ్ కోసం, ఆక్సిజన్ కోసం, మెడిసిన్స్ కోసం, దాంతోపాటు ఈ యొక్క ఫ్యూనరల్ అనమాట, కర్మకాండలు చేసే చోట ఏవైతే ఉన్నాయో మెనీ సిటీస్లో ఆ సంఖ్య అనేది రోజు రోజుకి బాగా పెరిగిపోయింది అనమాట. ఇఫ్ ద మైండ్లెస్ రష్ ఫర్ కన్వల్సెంట్ ప్లాస్మా అండ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ ఈవెన్ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ బెనిఫిట్ వాజ్ సీన్ లాస్ట్ ఇయర్. దెర్ ఈజ్ అ నౌ హిస్టీరియా టు గెట్ రామ్డిసివర్ ఫర్ హాస్పిటలైజ్డ్ పేషెంట్స్ లీడింగ్ టు డ్రగ్ షార్టేజెస్. అంటే ఇప్పుడు ఏంటి, మైండ్లెస్గా అంటే ఆలోచన లేకుండా ఒకసారిగా మనం దేని మీద రష్ అవుతున్నాం, ఏది కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అనమాట. ఆ థెరపీ ఏంటి, కన్వల్సెంట్ ఏంటంటే మనకు ఆరోగ్యానికి ఏదైతే ఉందో స్వస్థత చేకూర్చే ప్లాస్మా థెరపీ అనమాట. కన్వల్సెంట్ అంటే స్వస్థత చేకూర్చడం అనమాట. సో దానికి హైడ్రోక్లోరోక్విన్ అనేవి ఇవన్నీ కూడా వీటికి సరైనటువంటి ఎవిడెన్స్ లేవు, వీటి వల్ల వ్యాధి తగ్గుతుందనే ఎవిడెన్స్ అనేవి లేవు. కానీ వాటి మీద మనం ఎక్కువగా ఆధారపడి వాటి కోసం పరిగెడుతున్నాం అనమాట. దాంతోపాటు ఈ యొక్క రామ్డిసివర్ అనే ఒక మెడిసిన్ అనేది ఈ యొక్క హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి, రోగులకు ఇస్తున్నారనమాట మందు రూపంలో. ఇవన్నీ కూడా ఒకసారిగా షార్టేజ్ అయిపోయినాయి అనమాట. త్రూ ఏ స్మాల్ ట్రయల్ డిడ్ షో దట్ ద డ్రగ్ షార్టెండ్ ద టైమ్ టు రికవరీ. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ లార్జ్ సోలిడారిటీ ట్రయల్ ఫౌండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఇట్స్ అ బెనిఫిట్ ఇన్ రెడ్యూసింగ్ మోర్టాలిటీ, ఇనిషియేషన్ ఆఫ్ వెంటిలేషన్ ఆర్ సబ్స్టాన్షియల్ రిడక్షన్ ఇన్ ద టైమ్ టు రికవర్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు చేసే ట్రయల్స్ కావచ్చు ఏవైనా కానీ అవన్నీ కూడా తక్కువ మొత్తంలో ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏంటంటే సంఘీభావం వ్యక్తపరుస్తున్నారు అనమాట, వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏమీ లేవు, ఎవరైనా చెప్తే ఒప్పుకుంటున్నారో తప్పితే కానీ
దానికి సంబంధించినటువంటి దీనివల్ల ఈ యొక్క వ్యాధి సంక్రమణ తగ్గుతుంది లేకపోతే మరణాలు అనేవి మోర్టాలిటీ అంటే మరణాలు అన్నమాట మరణాలు సంభవించడం తగ్గుతుందని సరైనటువంటి ఆధారాలు లేవన్నమాట ఓన్లీ ఏంటి ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది వెంటిలేషన్ కావచ్చు ఈ యొక్క ఏదైతే టైం రికవరీ అనేది టైం తక్కువ పట్టడానికి అంటే ఏది రికవరీ టైం అనేది ఇంతకుముందు ఎక్కువ రోజులు ఉందనుకోండి ఇప్పుడు తక్కువ టైం పట్టడానికి మాత్రమే కొంతవరకు అవకాశం ఉండే విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఉన్నాయన్నమాట బీయింగ్ యానమ్ ఇంట్రవీనియస్ ఇంజెక్షన్ రామ్డిసివర్ కెన్ బి అడ్మినిస్టర్డ్ ఓన్లీ ఇన్ హాస్పిటల్ సెట్టింగ్స్ అండ్ ఎనీ బెనిఫిట్ మైట్ బి సీన్ ఓన్లీ ఇన్ మోడరేట్లీ సిక్ పేషెంట్స్ అంటే ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఏంటంటే ఇంట్రావీనస్ ఇంజెక్షన్స్ అనమాట అంటే ఈ యొక్క వ్యాధి నిరోధానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఈ యొక్క ఏదైతే వైరస్ను చంపే ఇంజెక్షన్లు కావచ్చు రామ్డిసివర్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటి అంటే హాస్పిటల్ సెట్టింగ్స్లోనే మాత్రమే చేస్తున్నాను హాస్పిటల్లో మాత్రమే చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు మనకు మోడరేట్లీ ఎవరి మీద ప్రయోగిస్తున్నారు అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక మాదిరిగా ఎవరి మీద ప్రయోగిస్తున్నారంటే అనారోగ్యకరమైనటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదే ప్రయోగిస్తున్నారు అనమాట డ్యూ టు యాన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ బెడ్స్ అండ్ డిసీజ్ ఇన్ మోస్ట్ పేషెంట్స్ ఈజ్ ఆఫెన్ సివియర్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే షార్టేజ్ ఆఫ్ బెడ్స్ కావచ్చు తర్వాత ఈ డిసీజ్ అనేది పేషెంట్లో మనం కనుక చూసుకుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఏంటంటే ఒక టైం ఆఫ్ అడ్మిషన్లో సివియర్గా ఉంటుందన్నమాట ద హెల్త్ మినిస్టర్స్ ఆఫ్ జూలై 2020 COVID-19 క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ డస్ సజెస్ట్ దట్ రామ్డిసివర్ మే బీ కన్సిడర్డ్ ఇన్ పేషెంట్స్ విత్ మోడరేట్ డిసీజ్ అంటే ఇప్పుడు మనం కనుక హెల్త్ మినిస్టర్ జూలై 2020 సంబంధించినటువంటి COVID-19 క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్లో మనం కనుక చూసుకుంటే కనుక రామ్డిసివర్ అనేది మనకు కొంతవరకు ఏంటంటే ఈ యొక్క మోడరేట్గా అంటే ఏది మధ్యంతరంగా ఈ యొక్క వ్యాధిని కొంతవరకు ఈ పేషెంట్ మీద ప్రయోగించవచ్చు అని చెప్పేసి చెప్పారనమాట బట్ స్టెరాయిడ్స్ సచ్ యాజ్ డెక్సోమిథాసోన్ మే బీ బెటర్ ఎట్ హెల్పింగ్ పేషెంట్స్ ఆన్ ఆక్సిజన్ సపోర్ట్ ఆర్ ఆన్ వెంటిలేటర్ సపోర్ట్ ఫ్రమ్ ప్రోగ్రెసింగ్ టు రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అండ్ డెత్ అంటే ఇప్పుడు దీనికన్నా స్టెరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో డెక్సోమెథసోన్ అనే ఒక మందు అనేది ఉందన్నమాట అది పేషెంట్లకు బాగా ఉపయోగపడుతుందన్నమాట అది ఆక్సిజన్ సపోర్ట్ లాగాను వెంటిలేటర్ల సపోర్ట్ గాను ఉంది అంటే ఆక్సిజన్ సప్లై ఇచ్చే వాళ్ళకి వెంటిలేటర్లు ఇచ్చే వాళ్ళకి సపోర్ట్గా ఉందన్నమాట సో దీంతో పాటు ఏంటి అంటే ఈ యొక్క మరణాలు సంభవించే అంటే రెస్పిరేటర్ ఫెయిల్యూర్ అయ్యి మరణాలు సంభవించే వాళ్ళకి కొంతవరకు సహాయకారిగా ఉంటుందన్నమాట ద ఫస్ట్ వేవ్ ఇన్ ఇండియా అండ్ ఎల్స్ వేర్ క్లియర్లీ హైలైటెడ్ ఇన్ ద వీక్నెస్ ఇన్ ద హెల్త్ డెలివరీ సో ఇప్పుడు మన భారతదేశంలో కావచ్చు లేకపోతే ప్రపంచంలోని ఎక్కడైనా సరే ఈ యొక్క ఫస్ట్ వేవ్ అనేది ఆ దేశంలో ఉన్నటువంటి హెల్త్ డెలివరీ యొక్క ఏదైతే బలహీనత ఏదైతే ఉందో దాన్ని బయటపెట్టిందనమాట ఎయిట్ నియర్లీ ఏ ఇయర్ ఆఫ్టర్ హాస్పిటల్స్ వర్ స్ట్రెచ్డ్ బియాండ్ కెపాసిటీ అండ్ బెడ్స్ అండ్ మెడికల్ ఆక్సిజన్ సప్లైస్ వర్ ఇన్ షార్ట్ సప్లై నో అటెంప్ట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఏదర్ బై స్టేట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్స్ టు సిగ్నిఫికెంట్లీ ఆర్గ్యుమెంట్ మెడికల్ ఆక్సిజన్ సప్లైస్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా చూస్తే ఈ యొక్క ఏదైతే చాలా కాలం తర్వాత ఏంటంటే ఈ హాస్పిటల్ బెడ్స్ అనేవి ఆ యొక్క కెపాసిటీకి అనుగుణంగా లేవన్నమాట బెడ్స్ కావచ్చు మెడికల్ ఆక్సిజన్ సప్లైస్ కావచ్చు అవన్నీ షార్ట్ సప్లై అనమాట సో దానికి సంబంధించి ఏంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు సిగ్నిఫికెంట్ ప్రధానమైనటువంటి ఏవైతే యొక్క అంశాలు ఉన్నాయో పెంపొందించే ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాటిని అభివృద్ధి చేయడానికి ఉపయోగించే విధానాలు ఏవైతే ఉన్నాయో వేటిని పాటించలేదన్నమాట మెడికల్ ఆక్సిజన్ సప్లైస్ కావచ్చు లేకపోతే ఈ యొక్క సౌకర్యాలు ఆరోగ్యపరమైనటువంటి సౌకర్యాలు పెంచడానికి రెండు కూడా సహకరించలేదన్నమాట అకార్డింగ్ టు రిపోర్ట్స్ ద యూనియన్ గవర్నమెంట్ టుక 8 months టు ఇనిషియేట్ స్టెప్స్ టు బిల్డ్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ దట్ విల్ రిడ్యూస్ ద రిలయన్స్ ఆన్ ప్రెజరైజ్డ్ లిక్విడ్ ఆక్సిజన్ సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్ల ప్రకారం మనం కనుక చూసుకుంటే యూనియన్ గవర్నమెంట్ అనేది గడిచిన 8 నెలల్లో మనం కనుక చూస్తే కొన్ని స్టెప్స్ తీసుకుందనమాట అంటే ఏంటి ఈ యొక్క ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేయాలి అని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకుందనమాట దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే ప్రెజరైజ్డ్ లిక్విడ్ ఆక్సిజన్ మీద మన రిలయన్స్ అనమాట ఎక్కువ ఆధారపడుతున్నాం ఆ ఆధారాన్ని తగ్గించడం కోసం ఈ యొక్క ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ అనేవి ఏర్పాటు చేయాలనుకున్నారనమాట ఆఫ్ ద 162 ప్లాంట్స్ అప్రూవ్డ్ ఓన్లీ 33 హ్యావ్ బీన్ ఇన్స్టాల్డ్ ద హెల్త్ మినిస్టర్ ట్రీటెడ్ సో మొత్తం 122 ప్లాంట్లు అప్రూవ్ అయితే ఓన్లీ 33 మాత్రమే వాటిని ఏర్పాటు చేశారనమాట లార్జ్ బిల్డింగ్స్ కన్వర్టెడ్ ఇన్ టు టెంపరీ హాస్పిటల్స్ వితౌట్ నెసరీ ఆక్సిజన్ సప్లై టు ఇండివిజువల్ బెడ్స్ అండ్ సఫిషియంట్ కేర్ వర్కర్స్ కెన్ ఎట్ బెస్ట్ సర్వ్స్ యాజ్ ఐసోలేషన్ సెంటర్స్ అంటే చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ని ఏం చేశారు టెంపరీ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు దాంతోపాటు ఆక్సిజన్ సప్లై కావచ్చు లేకపోతే ఇండివిజువల్ బెడ్స్ కావచ్చు లేకపోతే ఆ సఫిషియంట్గా ఉండేటువంటి ఈ యొక్క హెల్త్ కేర్ వర్కర్స్ కావచ్చు ఎవరూ లేరనమాట సో ఈ యొక్క ఐసోలేషన్ సెంటర్కి ఏవైతే కావాలో ఆ పరికరాలు కావచ్చు ఏమీ లేవన్నమాట అక్కడ డిస్పైట్ ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ ప్లేయింగ్ ఓన్లీ ఏ మైనర్ రోల్ ఇన్ ట్రీటింగ్ COVID-19 పేషెంట్స్ లాస్ట్ ఇయర్ నీతి ఆయోగ్ ఇన్ ఏ 2021 రిపోర్ట్ సీస్ ఇట్ యాజ్ ఏ
priority to get private players to invest and expand in tier 2 and tier 3 locations. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మనం కనుక చూసుకుంటే ఈ యొక్క కోవిడ్ 19ని ట్రీట్ చేయడానికి ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ ఏవి కూడా ఎక్కువగా లేవన్నమాట. కానీ 2021కి వచ్చాక నీతి ఆయోగ్ అనేది కొంతవరకు ఆ ప్రయారిటీ అనేది టైర్ 1 టైర్ 2లో టైర్ 2 టైర్ 3 లొకేషన్స్లో ఆ ప్రైవేట్ వ్యక్తులకు కూడా అవకాశాన్ని కల్పించే విధంగా చేశారన్నమాట, చర్యలు తీసుకున్నారన్నమాట. విత్ ద వైరస్ అన్లైక్లీ టు బీ ఎలిమినేటెడ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ బీయింగ్ బెటర్ ప్రిపేర్డ్ విత్ ఆ వ్యాక్సిన్స్ అండ్ ఆ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ విల్ బీ ప్రూడెంట్ వే టు సేవ్ లైఫ్స్. అంటే ఇప్పుడు మనకు ఈ వైరస్ అనేది ఇంత ముందులాగా కాకుండా పూర్తిగా దాన్ని నిర్మూలించాలి రాబోయే కాలంలో అంటే మనం దానికి సంబంధించినటువంటి సన్నద్ధత అనేది కలిగి ఉండాలి, ప్రిపేర్డ్నెస్ అనేది ఉండాలి. దానికి సంబంధించి వ్యాక్సిన్స్ కావచ్చు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, అవి ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం వల్ల మాత్రమే తెలివైన ప్రూడెంట్ అంటే ఏంటంటే తెలివైన నిర్ణయం అనమాట, తెలివైన దారి అనమాట. ఏది దేనికోసం ఈ యొక్క అంటే మరణాలు సంభవించకుండా జీవితాలను కాపాడడానికి తెలివైన దారి ఏదైనా ఉంది అంటే వ్యాక్సిన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని పెంచడమే సరైనటువంటి మార్గం అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఇప్పుడు మనకు సెకండ్ వేవ్లో కూడా ఈ యొక్క కరోనా వైరస్ అనేది విజృంభిస్తుంది అనమాట. ఫస్ట్ వేవ్లో విజృంభించినప్పుడు మనకు కొంత ట్రాన్సిషన్ పీరియడ్ టైం పట్టింది. ఆ కాలంలో ఆ యొక్క సమయంలో మనం ఈ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు పెంచుకోలేకపోయాయి అనమాట. ఒకవేళ పెంచుకొని ఉంటే ఇప్పుడు ఈ యొక్క వేగాన్ని కొంతవరకు తగ్గించే విధంగా అవకాశం ఉండుండేది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటికీ కూడా మనకు అంటే ఇంత కోవిడ్ 19 వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పాత విధానాలు ఏవైతే ఉన్నాయో, ఏది ప్లాస్మా థెరపీ మీద, కన్వర్జెంట్ ప్లాస్మా థెరపీ మీద, తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ యొక్క మలేరియాకు వాడే ఏదైతే మందు ఏదైతే ఉందో దాన్ని వాడటం, అలాంటి వాటి మీద మనం ఎప్పటికీ ఆధారపడుతున్నాం. అలా కాకుండా మనం ఈ యొక్క హెల్త్ ఫెసిలిటీస్ పెంచుకోవాలా, వ్యాక్సిన్లు పెంచుకోవాలా, అప్పుడు అది మాత్రమే తెలివైన మార్గం ఈ వ్యాధి నుంచి బయటపడడానికి, ఈ వ్యాధి సంక్రమణ ఆపడానికి అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వనరబులిటీ రిమైండర్. అంటే వనరబులిటీ అంటే ప్రమాదకరమైనటువంటి స్థితి, రిమైండర్ అంటే గుర్తు చేయడం అనమాట, ప్రమాదకరమైన స్థితిలో గుర్తు చేయడం అనమాట. ద ఆర్బీఐ నీడ్స్ టు ఎన్ష్యూర్ టైటర్ అవుట్సైడ్ ఓవర్ లార్జ్ వాల్యూ క్రెడిట్ రిలేటెడ్ కార్పొరేట్ ఫ్రాడ్స్. ఆర్బీఐ అనేది సరిగా ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ ఎన్ష్యూర్ అనమాట, నమ్మకాన్ని కలిగించాలన్నమాట. టైటర్ ఓవర్సైట్ అంటే సరైనటువంటి పర్యవేక్షణ అనేది, ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ చేస్తాము. వీటికి సంబంధించి క్రెడిట్ రిలేటెడ్ కార్పొరేట్ ఫ్రాడ్స్ అంటే క్రెడిట్ రిలేటెడ్ కార్పొరేట్ ఫ్రాడ్స్ అంటే క్రెడిట్ అంటే అప్పు, ఆ అప్పుకు సంబంధించినటువంటి కార్పొరేట్ ఫ్రాడ్స్. ఇప్పుడు మనకు నీరవ్ మోడీ కావచ్చు, అది తర్వాత విజయ్ మాల్యా కావచ్చు, అలాంటి వాళ్ళందరూ కూడా క్రెడిట్ రిలేటెడ్ కార్పొరేట్ ఫ్రాడ్స్ చేసి మన భారతదేశం నుంచి వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ద యూకే హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్స్ రిపోర్టెడ్ డెసిషన్ టు ఎలో ఫిగేటివ్ డైమండరైట్ నీరవ్ మోడీసా ఎక్స్పిడిషన్ టు ఇండియా 3 years ఆఫ్టర్ స్టేట్ ఓన్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అడ్మిటెడ్ ఇట్ హ్యాడ్ బీన్ డీఫ్రాడెడ్ టు ద టర్న్ ఆఫ్ ఓవర్ 14,000 crore సర్వ్స్ యాజ్ ఏ రిమైండర్ ఆఫ్ ద అర్జెంట్ రీడ్ టు అడ్రస్ ద బ్యాంకింగ్ సిస్టమ్స్ వనరబులిటీ టు ఫ్రాడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క యూకేకి సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ ప్రీతి పటేల్ అనే ఆమె దానికి సంబంధించినటువంటి ఒక డెసిషన్ అనేది తీసుకుందనమాట. అంటే ఫిగిటివ్ అంటే ఏంటంటే పారిపోయిన, అంటే డైమండరైట్ అంటే ఏంటంటే అంటే వజ్రాల వ్యాపారి అయినటువంటి నీరవ్ మోడీని ఎక్స్పిడిషన్ అంటే మన భారతదేశానికి అప్పగింపడం అనమాట, అప్పగింపజేయటం. సో ఇండియాకి చేయాలి అని చెప్పేసి ఎప్పుడు ఇప్పుడు అనుకున్నారనమాట. ఎప్పుడు 3 ఇయర్స్ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది పూర్తిగా అడ్మిట్ చేసింది ఏంటి, ఆ డీఫ్రాడ్ ఏదైతే ఉందో 14,000 crore సంబంధించినటువంటి ఫ్రాడ్ సంబంధించినటువంటి అన్ని అంశాలు అవన్నీ కూడా బయటపెట్టిందనమాట. సో వాటిలోని నిజ నిర్ధారణ అనేది చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకు ఒక అర్జెంట్ రిమైండర్ అనమాట, ఈ బ్యాంకింగ్ సిస్టంలో ఏవైతే ప్రమాదకరమైనటువంటి అంశాలు ఉన్నాయో, ఏది ఫ్రాడ్ చేయడానికి మోసానికి పాల్పడడానికి, ఆ అంశాలన్నింటినీ కూడా మనం గుర్తించాల్సిన పరిస్థితి అనేది ఏర్పడిందనమాట. ఇండియాస్ లెండర్స్ హ్యావ్ హ్యాడ్ టు కంటెండ్ నాట్ ఓన్లీ విత్ ఏ సీజబుల్ షేర్ ఆఫ్ సోర్ లోన్స్ బట్ ఆల్సో ఏ గ్రోయింగ్ నెంబర్ అండ్ క్యుములేటివ్ వాల్యూ ఆఫ్ ఫ్రాడ్స్. అంటే మన భారతదేశంలో ఈ యొక్క లెండర్స్ అప్పులు తీసుకున్న అంటే ఈ యొక్క లెండర్ అంటే అప్పు ఇచ్చేవాడు అనమాట, బారోయర్ అంటే అప్పు తీసుకున్నాడు అనమాట. ఆ లెండర్స్ అనేవాళ్ళు మనకి ఎలా చూసుకుంటే వాళ్ళు పోటీ పడుతున్నారనమాట, ఏది సీజబుల్ షేర్లు అనమాట. అంటే ఇలాంటి సోర్ లోన్స్ అంటే వెనక్కి కట్టలేని లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గ్రోయింగ్ నెంబర్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనమాట. దీంతోపాటు అలానే కూడా అంటే లోన్లు ఇవ్వడానికి ఈ లెండర్స్ అనేవాళ్ళు పోటీ పడుతున్నారు, దాంతోపాటు ఫ్రాడ్లు కూడా అదే సంఖ్యలో పెరిగిపోతున్నాయి అనమాట. ద ఆర్బీఐ నోటెడ్ ఇన్ ఇట్స్ లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ ఇన్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ దట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ ఫ్రాడ్ మినిమం సైజ్ ఆఫ్ 1 lakh ఎట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రోజ్ 28% బై వాల్యూమ్ అండ్ సర్జ్ 159% ఆర్ మోర్ దెన్ 2.5 times బై వాల్యూ టు 1.85 lakh crore ఇన్ ద 12 month ఎండెడ్ March 31, 2020. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఆర్బీఐ అనేది ఒక లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్ అనేది తయారు చేసింది.
ఆ లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఈ యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఈ యొక్క ఫ్రాడ్ అంటే మినిమం ఫ్రాడ్ చేసే అమౌంట్ అనేది 100,000 రూపాయల నుంచి కనుక మనం మొదలు పెడితే ఈ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోయి 28% అనేది ఈ యొక్క వాల్యూమ్ అనేది పెరిగిపోయింది. దాంతోపాటు ఈ యొక్క అమౌంట్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ యొక్క వాల్యూమ్తో పాటు ఈ యొక్క అంటే ఎంత అమౌంట్ అనేది కనుక చూసుకుంటే 159% అనేది ఉప్పొంగిందనమాట, పెరిగిపోయిందనమాట. దాంతోపాటు 2.4 times మోర్ అనేది ఇంతకుముందు కన్నా ఎక్కువగా ఉన్నారు. అలా మొత్తం యొక్క ఫ్రాడ్ అయినటువంటి అమౌంట్ ఎంతంటే 185,000 కోట్ల రూపాయలు అనేవి గడిచిన 12 నెలల్లో మార్చి 31వ తారీఖు నుంచి మనకు అంటే ఏదైతే ఎండ్ అయిందో అప్పటి వరకు చూసుకుంటే అంత అమౌంట్ అనేది ఉందన్నమాట. వైల్ ద ఆన్గోయింగ్ COVID-19 పెండమిక్ మే హ్యావ్ లైక్లీ స్లోడ్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ ఫ్రాడ్స్ సిన్స్ దెన్ ద ట్రెండ్ ఫ్రమ్ ద ప్రిసీడింగ్ ఇయర్స్ ఈజ్ డీప్లీ ట్రబులింగ్ ఫ్రమ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. అంటే ఇప్పుడు మనకి COVID-19 పెండమిక్ అనేది ఇప్పుడు కొనసాగుతుందన్నమాట. దీనికి సంబంధించిన కారణంగా ఏంటంటే ఇలా ఫ్రాడ్ చేసే వాళ్ళ సంఖ్య అనేది దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది కాగ్నిజెన్స్ ఆఫ్ ఫ్రాడ్ అంటే పరిజ్ఞానం అనేది ఇప్పుడు మనకు అందట్లేదు అనమాట. ఎందుకని అందరూ COVID-19 మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి COVID-19 రాకముందు ప్రిసీడింగ్ ఇయర్స్లో చూసుకుంటే కనుక ఈ యొక్క మల్టిపుల్ పర్స్పెక్ట్లో ఈ ట్రబుల్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉందన్నమాట. విత్ ఫ్రాడ్స్ ఆర్ మెయిన్లీ అక్కరింగ్ ఇన్ ద లోన్ పోర్ట్ఫోలియో ద ఆర్బీఐ అబ్జర్వ్డ్ దట్ దేర్ వాజ్ ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లార్జ్ వాల్యూమ్ ఫ్రాడ్స్ విత్ ద టాప్ 50 క్రెడిట్ రిలేటెడ్ ఫ్రాడ్స్ కాన్స్టిట్యూటింగ్ 76% ఆఫ్ ద టోటల్ అమౌంట్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క ఫ్రాడ్కి సంబంధించినటువంటి మెయిన్ అకరెన్సెస్ ఏవి ఈ లోన్ పోర్ట్ఫోలియోలో ఆర్బీఐ అనే లెక్కలు చూస్తే కనుక పూర్తిగా ఈ యొక్క ఫ్రాడ్కి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్లో ఈ యొక్క 50 క్రెడిట్ రిలేటెడ్ ఫ్రాడ్స్ అనేవి టాప్లో ఉన్నాయన్నమాట. ఆ టాప్లో ఉన్నటువంటి 50 క్రెడిట్ రిలేటెడ్ ఫ్రాడ్స్లోనే దగ్గర 76% అమౌంట్ అనేది అక్కడే ఆగిపోయిందనమాట. మిగతా అంతా కూడా ఇంకా నెక్స్ట్ వాళ్ళందరూ కూడా చూస్తే కనుక రిమైనింగ్ 24%లోనే వాళ్ళు ఉన్నారనమాట. ఆల్సో డిపాజిట్ ద సెంట్రల్ బ్యాంక్ హ్యావింగ్ క్రియేటెడ్ ఏ ఫ్రేమ్వర్క్ టు ఫెసిలిటేట్ ద ప్రివెన్షన్ ఇఫ్ నాట్ ఎర్లీ డిటెన్షన్ అండ్ ప్రమోట్ రిపోర్టింగ్ ఆఫ్ సచ్ ఫ్రాడ్స్ ద యావరేజ్ ల్యాగ్ ఇన్ డిటెక్టింగ్ దీస్ ట్రాన్సాక్షన్స్ వాజ్ 24 months డ్యూరింగ్ 2019-20. అంటే ఈ యొక్క మన ఇక్కడ మనం చూసుకుంటే కనుక సెంట్రల్ బ్యాంకింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఈ ఫ్రేమ్వర్క్ మనకు కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఫెసిలిటీకి సంబంధించినటువంటి ఈ ప్రివెన్షన్కి సంబంధించినటువంటి అంశాలు మనం కనుక చూసుకుంటే ముందు డిటెక్ట్ చేసి ఎర్లీగా వీటిని డిటెక్ట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్రాడ్ జరగబోయే ముందే దాన్ని అంచనా వేయాలి. సో దాంతోపాటు యావరేజ్ ల్యాగ్ అనేది లేకుండా వాటి డిటెక్ట్ చేసి ఆ ట్రాన్సాక్షన్ అనేది ముందు 24 నెలల ముందు డ్యూరింగ్ 2019-20 సంబంధించినటువంటి 24 నెలల్లోనే వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అంశాలను గుర్తించి ఉండాలన్నమాట. అండ్ మోస్ట్ డిస్టర్బింగ్ వాజ్ ద ఆర్బీఐ ఫైండింగ్ దట్ ఇన్ కేసెస్ ఆఫ్ సీజబుల్ ఫ్రాడ్ వేర్ ద సమ్ ఇన్వాల్వ్డ్ ఎక్సీడ్ 100 crores ద యావరేజ్ ల్యాగ్ వాజ్ 63 months ఆర్ మోర్ దాన్ 5 years. అంటే ఇప్పుడు మనకు ఈ ఆర్బీఐ ఇంతకుముందు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం ఏంటంటే సీజబుల్ ఫ్రాడ్ అనేది మనం చెప్పాలంటే 100 crores పైన జరిగి ఉండాలా, అది కూడా 63 నెలలు అనమాట. 24 నెలలు కాదు, 63 నెలలు. ఇంతకుముందు 24 నెలలు అని చెప్పాం కదా, అది 24 నెలలు అనేది ఇప్పుడు కొత్తగా రూల్ చేయాలంటున్నారు. 63 నెలలు ఉండాలి. దానికి సంబంధించి 5 సంవత్సరాల యొక్క టైం పీరియడ్, లేదా 63 నెలలు కావచ్చు 5 సంవత్సరాల టైం పీరియడ్లో కానీ ఈ యొక్క ఫ్రాడ్ కనుక జరిగింది అనుకోండి అప్పుడు లెక్కలు వేస్తారనమాట. వైల్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ PSBs హ్యావ్ హ్యాడ్ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ద హిట్ ఫ్రమ్ ఫ్రాడనల్ట్ బారోయింగ్ దే అకౌంటెడ్ ఫర్ యాన్ ఆల్మోస్ట్ 80% షేర్ ఇన్ 2019-20 ద ప్రైవేట్ సెక్టర్ లెండర్స్ అవుట్ పేస్డ్ దేర్ పీస్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అండ్ ద ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ ఫ్రాడ్స్. అంటే ఇప్పుడు మనం కనుక ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే మనకు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్రాడ్ అలర్ట్ బారోయింగ్స్ అనమాట. అంటే మోసపూరితమైనటువంటి అప్పులు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్ అనేది 2019-20లో మనకు 80% షేర్ అనేది వాళ్ళదే ఉందన్నమాట, మోసపూరితమైన వాళ్ళదే ఉందన్నమాట. సో ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాల్లో రోజు రోజుకి వాళ్ళ యొక్క వాల్యూమ్ అనేది ఫ్రాడ్స్ చేసే వాళ్ళ సంఖ్య అనేది పెరిగిపోతుందన్నమాట. ఈవెన్ గ్రాంటింగ్ దట్ ఫ్రాడ్ ఎట్ ఏ సింగిల్ ప్రైవేట్ లెండర్ స్కోర్డ్ ద ఇంక్రీజ్ ఇన్ క్యుములేటివ్ వాల్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ దట్ ఇయర్ ఏ 5-fold సర్చ్ ఇన్ ద వాల్యూమ్ టు 34,211 crore rupees వాజ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఏ 34% జంప్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఫ్రాడ్ కేసెస్ ఎట్ దీస్ బ్యాంక్స్ వైల్ ద PSBs సఫర్డ్ ఓన్లీ ఏ 24% ఇంక్రీజ్. అంటే మనకు ఈ యొక్క ఫ్రాడ్లకు సంబంధించినటువంటి లోన్లు అనేవి గ్రాంట్ చేయడం వల్ల ఈ యొక్క సింగిల్ ప్రైవేట్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తం వాల్యూ ఏదైతే ఉందో ఈ యొక్క ఫ్రాడ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఆ సంవత్సరంలో జరిగిన ఇయర్ అనేది స్క్రూడ్ అనమాట, కొద్దిగా పెరిగిపోయిందనమాట. పెరిగిపోయి ఈ యొక్క 5-fold అనేది అంటే 5 రెట్లు పెరిగిపోయి మొత్తం 34,211
211 కోట్ల రూపాయలు అనేది ఏర్పడిందనమాట. దాంతోపాటు 34% జంప్ అనేది జరిగిందనమాట ఈ ఫ్రాడ్ కేసు సంబంధించినటువంటి. సో ఈ యొక్క పిఎస్బీస్ అనేవి చాలా వరకు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇంత జరిగినప్పటికి కూడా వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క 24% అనేది వాళ్ళ యొక్క సఫరింగ్స్ అనేవి పెరిగిపోయినాయి అనమాట. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎస్పెషల్లీ జర్మేన్ వెన్ వన్ కన్సిడర్స్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఆన్ మిషన్ మోడ్ ఇన్ ట్రయింగ్ టు ఎక్స్పీడియేట్ సొలిడేషన్ అమాంగ్ ద పిఎస్బీస్ అండ్ అల్టిమేట్లీ లుకింగ్ ఎట్ అ ఓపెనింగ్ ఆఫ్ ద సెక్టర్ యాజ్ ఏ వై హోల్ టు గ్రేటర్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్. అంటే ఇప్పుడు మనకు ఈ ఫ్యాక్ట్ అనేది ఎస్పెషల్లీగా మనకు దీనికి సంబంధించినటువంటి అంశాలని ఈ సంబంధించి జర్మేన్ అంటే సంబంధించిన అంశాలు మనం మాట్లాడుకోవాలి అంటే కనుక ఈ గవర్నమెంట్ అనేది ఈ యొక్క మిషన్ మోడ్లో ఈ యొక్క ఎక్స్పెడిట్ అనమాట వాళ్ళని అప్పగించాలన్నమాట. వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అప్పగించి అంటే గట్టిగా పట్టుకోవాలి సొలిసిటేషన్ అంటే వాళ్ళు గట్టిగా పట్టుకొని వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ పిఎస్బీస్ కావచ్చు, ఈ ఓపెనింగ్ సెక్టర్ కావచ్చు, ఈ యొక్క ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కావచ్చు, వీటన్నింటిలో వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు గుర్తించాలి. విత్ ద ఆర్మీ లామినేటింగ్ ద వీక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ నాన్ డిటెక్షన్ ఆఫ్ సిగ్నల్స్ డ్యూరింగ్ ద ఇంటర్నల్ ఆడిట్స్ అండ్ నాన్ కోఆపరేషన్ ఆఫ్ బారోయర్స్ డ్యూరింగ్ ద ఫోరెన్సిక్ ఆడిట్స్ యాజ్ బీయింగ్ అమాంగ్ ద కీ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు డిలేడ్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్ ద ఇంప్లిమెంటేషన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రిస్క్ ఇన్ ఫ్యూయర్ లెండర్స్ ఈజ్ ఫార్ ఫ్రమ్ రీఎష్యూరింగ్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఆర్బీఐ అనేది ఈ యొక్క వీక్ ఇంప్లిమెంటేషన్ అనమాట. అంటే ఏవైతే వార్నింగ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ముందే వార్నింగ్కి సంబంధించినటువంటి అంశాలు కొన్ని సైగలు అనేవి వస్తాయి వాటిని గుర్తించకుండా అంటే నాన్ డిటెక్షన్ సిగ్నల్స్ మనం గుర్తించలేని సిగ్నల్స్ ఆపైనప్పటికీ కూడా కొన్ని వార్నింగ్స్ అనేవి వస్తాయన్నమాట నాన్ కోఆపరేటివ్ బారోయర్స్ దగ్గర నుంచి నాన్ కార్పొరేట్ బారోయర్స్ దగ్గర నుంచి. తర్వాత మనం కొన్నిసార్లు ఆడిట్కి వెళ్తాం ఫోరెన్సిక్ ఆడిట్ అనమాట క్షుణ్ణమైనటువంటి ఈ యొక్క పరిశీలన అనేది జరుగుతుంది అనమాట. అలాంటి ఫ్యాక్టర్స్ ద్వారా బయటపడినప్పుడు వాటిని సరిగ్గా అయిన టైంలో రెస్పాండ్ అయ్యి వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్యూయర్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి ముందే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలనేటువంటి వాటిని పసిగట్టాలన్నమాట. దాని కారణంగా ఏంటి కొంతవరకు మనకు కొంతవరకు అష్యూరెన్స్ అనేది రీఅష్యూరెన్స్ అనేది ఇవ్వచ్చు బ్యాంకులకి. ది ఫాలెన్ జ్యువెలర్స్ కేస్ ఈజ్ ఓన్లీ ద సిమ్టమ్ ఆఫ్ ఏ డీపర్ మెలడీ. సో ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ పడిపోయిన ఈ యొక్క జ్యువెలర్ ఎవరైతే ఉన్నారో ఈ బంగార వర్తకుడు ఎవరైతే ఉన్నారో అది పూర్తిగా ఏంటంటే ఒక సిమ్టమ్ అనమాట. డీపర్ మెలడీ అంటే చాలా తీవ్రమైనటువంటి ఒక వ్యాధికి ఒక ఏదైతే లక్షణంలాగా ఉందన్నమాట. ద ఆర్బీఐ యాజ్ అన్ ఇండస్ట్రీ రెగ్యులేటర్ నీడ్ టు వాక్ ద టాక్ అండ్ ఎన్ష్యూర్ టైటర్ ఓవర్ సైడ్. సో ఇప్పుడు మనకు ఈ ఆర్బీఐ అనేది ఇండస్ట్రీ రెగ్యులేటర్ అనమాట, ఏదైనా కానీ మార్పులు తీసుకొచ్చే ఒక ఒక సంస్థ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి వాక్ అండ్ టాక్ అంటే దీని ముందు అడుగు వేయాలా దానికి సంబంధించినటువంటి చర్చ జరగాల, దాంతోపాటు టైటర్గా ఓవర్సైట్ అంటే ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ బలమైనటువంటి పర్యవేక్షణ అనేది జరగాలన్నమాట. ఎనీ లాక్సిటీ థ్రెటన్స్ ఓవరాల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. లాక్సిటీ అంటే అలసత్వం అనమాట. ఎక్కువగా మనం కనుక మనం పట్టించుకోకుండా ఉదారంగా ఉన్నామనుకోండి దాని కారణంగా ఏముంటుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏదైతే ఉందో ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం అనేది పూర్తిగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని చెప్తున్నాను అనమాట. ఏ లేదండి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే కోవిడ్ అంటే ఇంతకుముందు కూడా ఫ్రాడ్ అలర్ట్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ కోవిడ్ కారణంగా ఫ్రాడల సంఖ్య అనేది ఇప్పుడు కూడా పెరుగుతూనే ఉంది. సో ఆ యొక్క పెరిగినప్పటికి కూడా మనకు అసలు లెక్కలు లేవు. కానీ ఇంతకుముందు లెక్కల ప్రకారం మనం చూసుకుంటే నీరవ్ మోడీ అనే అతను లండన్ వెళ్ళిపోయాడు. అతను మన భారతదేశాన్ని అప్పగించే అంశం కావచ్చు. వీటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అనేవి ఆర్బీఐ అనేది తీసుకురావాలా, ఇలాగనే తీసుకురాకపోతే రాబోయే కాలంలో ఆర్బీఐ అనేది దీని మీద ఉదాసీనంగా ఉంటే కనుక ఫైనాన్షియల్గా స్థిరత్వానికి దెబ్బతగిలే అవకాశం ఉంది అని చెప్తున్నాను అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూలంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏం చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.